న్యూస్ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు కాలేజీలు కోట్లు కొల్లగొడుతున్నాయి. ఆ రెండు కార్పొరేట్ కాలేజీలు ఏకమయ్యాయి. తమ కాలేజీల పేర్లు కలిసేలా కొత్త రకం కాలేజీని సృష్టించాయి. ర్యాంక్ అయినా డబ్బులైనా నీకు సగం నాకు సగం అన్న ఒప్పందంతో వ్యాపారం మొదలుపెట్టాయి. ఇటు ప్రభుత్వ కాలేజీలకు అటు చిన్న చిన్న కాలేజీలకు లేని ర్యాంకులు తమకే వచ్చాయన్న ప్రచారం చేసుకుంటున్నాయి. చైనా ఇది దేశం పేరు మాత్రమే కాదు, కార్పొరేట్ కాలేజీలు కోట్లు గడించేందుకు ఏర్పాటు చేసుకున్న ఓ విధానం. రెండు కార్పొరేట్ విద్యా సంస్థల కుమ్మక్కు వ్యవహారం పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్టు కార్పొరేట్ కాలేజీలు కొన్నేళ్ల క్రితం ఓ కొత్త ప్రయోగానికి తెరతీశాయి. ఎవరు ఊహించని విధంగా ఈ రెండు యాజమాన్యాలు చేతులు కలిపాయి. ఆయా కాలేజీల్లో మెరిట్ స్టూడెంట్స్ ను ఒక దగ్గర చేర్చి వారికి ప్రత్యేక క్లాసులు మొదలుపెట్టాయి. ప్రస్తుతం చదువుతున్న ఇంటర్ పాఠ్యాంశాలతో పాటు భవిష్యత్తులో చదవబోయే కోర్సులకు ముందస్తుగా పాఠాలు నేర్పించడం లక్ష్యంగా చైనా కాలేజీలను సృష్టించాయి. ఇతర క్యాంపస్ల కంటే చైనా కాలేజీ క్యాంపస్లో అన్ని ఎక్కువే. ఫీజులు, క్లాసులు, వసతులు ఇలా చైనా కాలేజీల్లో అంతా భారమే. తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్ విద్యను పూర్తిగా శాసించే స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనేక రూపాంతరాలు చెంది కోచింగ్ సెంటర్లుగా ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు, కళాశాలలుగా, ఆ తర్వాత రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్గా, ఆ తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలుగా, చివరికి ఇవి చైనా బ్యాచ్ పేరుతోటి ఒక ఈ దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడా లేని ఒక వ్యాపారానికి తెరదీసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క నారాయణగూడలోని చైనా కళాశాలల్లో దాదాపు 4000 మందికి పైగా విద్యార్థులు ఇంటర్తో పాటు ఎంసెట్ ఇతర ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ఏటా ఒక్కో విద్యార్థి నుంచి 1 లక్ష రూపాయల నుంచి 2 లక్షల ఫీజు వసూలు చేశారు. తమ కళాశాలలో చేరితే ఇంజనీరింగ్, మెడికల్లో సీటు గ్యారంటీ అని ప్రచారం చేసుకుంటారు. ఐఐటి, AA-EEE, ఎంసెట్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించే విద్యార్థులపై దృష్టి సారిస్తాయి. జిల్లాలో పీఆర్ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని విద్యార్థులను బలవంతంగా కాలేజీల్లో చేర్చుకుంటున్నాయి. అక్కడి నుంచి మొదలవుతుంది చైనా మార్క్ మోసం. ఈరోజు రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషనల్ మాఫియాగా ఈరోజు కార్పొరేట్ కళాశాలల అకృత్యాలు నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇది ఒక బిజినెస్ రకంగా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యా సంస్థను మూపించడానికి ఒక కుట్ర నడుస్తా ఉన్నది. చైనా బ్యాచ్ అంటేనే ఓ మాయ. చైనా బ్యాచ్ కాలేజీలు విద్యార్థులను వారి తల్లిదండ్రులను పూర్తి స్థాయిలో తగా చేస్తున్నాయి. క్రమం తప్పకుండా పరీక్షలను నిర్వహిస్తున్నామని, జవాబు పత్రాలను అత్యంత కఠినంగా మూల్యాంకనం చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాయి. ఇంటర్తో పాటు ఎంసెట్, జిప్మర్, జేఈఈ, అడ్వాన్స్డ్ మెయిన్స్ వంటి కోర్సుల్లో చేరిన విద్యార్థులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తూ కోట్లు కుమ్మరించుకుంటున్నాయి. వీక్లీ, మంత్లీ గ్రాండ్ టెస్ట్లతో పాటు ఇతరత్రా పరీక్షలను పక్కాగా నిర్వహిస్తారు. కానీ జవాబు పత్రాలను మాత్రం పరిశీలించకుండానే మార్కులు ఇచ్చేస్తారు. విద్యార్థులు సాధించిన మార్కులను టంచనగా వారి తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్ల ద్వారా పంపిస్తారు. ఈ మార్కులను చూసి విద్యార్థి తల్లిదండ్రులు మురిసిపోయి తమ పిల్లలు ఇంజనీర్, డాక్టర్ అవబోతున్నారని భ్రమపడుతుంటారు. తీరా కాలేజీల్లో ఇందుకు భిన్నంగా ఉందని తెలుసుకుని పోరమంటున్నారు. చైనా బ్యాచ్ పేరు మీద ఈరోజు ఏసీ, నాన్ఏసీ పేరు మీద ఈరోజు, బ్రాండ్ల పేరు మీద ఈరోజు విద్యా వ్యాపార లక్ష్యంగా ఈరోజు అనేక మంది విద్యార్థులకు ఈరోజు మోసం చేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క విద్యార్థికి సుమారుగా చైనా బ్రాంచ్ చేరాలంటే సుమారుగా 2 లక్షల నుంచి 3.5 లక్షల వరకు రోజు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. బాగా చదివి మార్కులు వస్తున్న విద్యార్థికి ర్యాంకులు వచ్చేలా శిక్షణ ఇవ్వటం ఈజీయే. కార్పొరేట్ కాలేజీలు చేస్తోంది ఈ పనే. ప్రతిభ ఉన్న వారిని ఎగరేసుకుపోయి ఒకే చోట చేర్చి ఇవన్నీ మా ర్యాంకులనే డబ్బా కొట్టుకుంటున్నాయి. ప్రభుత్వ కాలేజీలను నిర్వీర్యం చేయడానికి కార్పొరేట్ కాలేజీలు ఎంచుకున్న మరో రకమైన విష ప్రయోగం అంటున్నారు పలువురు సామాజికవేత్తలు.